నమస్కారం సార్. సార్, రోజాకు సంబంధించిన బ్లూ ఫిలిమ్స్ అన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పేసి మాజీ మంత్రి బండారి సత్యనారాయణ అంటున్నారు. సో దీనికి కౌంటర్ గా ఆర్జీవి కూడా ఒక ట్వీట్ చేశారు. సో ఇంతకు ఏం జరుగుతుంది సార్? యా, యాక్చువల్గా రోజా వర్సెస్ తెలుగుదేశం అనే వారు ఇప్పటిది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఉంది. ఆమె అసెంబ్లీలో 1 ఇయర్ ఆమెని బయటికి కూడా అంటే ఎక్స్పెల్ చేశారు. అంటే రోజాలో ఉండే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఒక క్వాలిటీ ఏంటంటే ఆమె అగ్రెసివ్గా ప్రత్యర్థుల మీద విరుచుకు పడకూడదు. ఆమె ఎటువంటి జంకో గుంకో ఉండదు, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ ఉంటుంది. అదే ఆమెని ఆమెకి హెల్ప్ అయింది ఆమె కెరీర్ కూడా. ఎందుకంటే మేజర్గా మేల్ డామినెంట్ అయిన సినిమా ఇండస్ట్రీ, ఇంకా మేల్ డామినెంట్ అయిన పొలిటికల్ ఫీల్డు, ఈ రెండింటిలో కూడా ఆమె సక్సెస్ అయినారు. ఇటు సినిమాలో సక్సెస్ అయింది, పాలిటిక్స్లో ఆమె సక్సెస్ అయింది. ఉమెన్ సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా డిఫికల్ట్. మనం ఆ మధ్య కూడా మహిళా బిల్లు విషయంలో చెప్పుకున్నాం ఈ విషయం. ఉమెన్ పాలిటిక్స్లో సినిమాల్లో సక్సెస్ అవ్వడం వెరీ డిఫికల్ట్. ఈ రెండు ఫీల్డ్లో కూడా ఆమె సక్సెస్ అవ్వడం వెనక ఆమె హార్డ్ వర్క్ అవన్నిటితో పాటు కూడా ఆమెకుండే ఒక పర్సనాలిటీలో ఉండే ఒక అగ్రెసివ్నెస్ ఉంది కదా. ఈ అగ్రెసివ్నెస్ అంటే ఫైటింగ్ నేచర్ ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరితోనైనా కొట్లాడే నేచర్ ఉంది. దట్ ఈస్ ప్లస్ యాక్చువల్గా, పాజిటివ్ సైడ్. అయితే ఒక్కొక్కసారి అదే నెగిటివ్ అవుతుంది. అదేంటంటే దానికి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది ప్రతిదానికి. అట్లా కాకుండా బిలో ద బెల్ట్ అంటారు, బిలో ద బెల్ట్ కామెంట్స్ చేయడం అంటే పర్సనల్గా వాళ్ళని అటాక్ చేయడం, అది ఆమె ఎక్కువ చేస్తుంది. అది దానికి ఆమె డిపెండ్స్ ఏంటంటే తెలుగుదేశంలో కూడా అలాగే ఉన్నారు, వాళ్ళని కౌంటర్ చేయాలంటే ఇలాగే మాట్లాడాలి అనేది వీళ్ళ వాదన. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదే వాదన వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తంగానే ఓవరాల్గానే పాలిటిక్స్ అనేవి మరింత వాల్యూ సిస్టమ్ దిగజారిపోయింది. ఈ అటాక్స్ అనేవి పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయినాయి. అది అందరూ చేస్తున్నారు, ప్రతి పెద్ద నాయకుడు కూడా పర్సనల్ లెవెల్లో చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్నాడు, జగన్ చేస్తున్నాడు, వైఎస్ఆర్ చేశాడు, కేసీఆర్ చేస్తున్నాడు, అందరూ కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఘోరంగా చేస్తాడు. సో అందరూ కూడా పర్సనల్ లెవెల్లో వ్యక్తుల్ని అటాక్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీస్ని అటాక్ చేయడం, స్త్రీలని అటాక్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబు ఫ్యామిలీలో ఉండే స్త్రీల్ని అటాక్ చేస్తున్నారు, ఇటు జగన్ ఫ్యామిలీలో ఉండే స్త్రీల్ని అటు అటాక్ చేస్తున్నారు. ఇవి ఓన్లీ ఏదేదో కోపంగా స్పొరేడిక్గా అంటాం, అంటే అప్పటికప్పుడు అనుకోకుండా చేయడం కూడా కాదు, ప్లాన్డ్గానే ప్లాన్డ్గా మనుషుల్ని పెట్టి సిస్టమ్స్ని అరేంజ్ చేసి ఒక ఆర్గనైజేషన్లు పెట్టి వాళ్ళని చేయిస్తూ ఉన్నారు ప్లాన్డ్గా. ఇది రెండు వైపుల నుంచి జరుగుతుంది. దీంట్లో రోజా అనేది ఈ మొత్తం స్కీమ్లో ఆమె ఒక వ్యక్తి తప్ప మొత్తం ఆమె చేస్తుందని చెప్పలేము. ఆమె కూడా ఒక దీంట్లో పార్ట్, అలాగే తెలుగుదేశంలో కూడా వాళ్ళందరూ పార్టే. ఇప్పుడు ముఖ్యమంత్రిని నువ్వు సైకో అనడం అంటే ఏంటి? అది అతన్ని ఎందుకు సైకో అంటున్నారు మీరు? నిజంగా అతను సైకో అవుతా మీద కోర్టుకి వెళ్ళి మరి ముఖ్యమంత్రి సైకో ఇతను కూడా అన్నాడుగా మెంటల్ డిజార్డర్ ఉందని పవన్ కళ్యాణ్. మరి మెంటల్ డిజార్డర్ ఉండే ముఖ్యమంత్రి పరిపాలించడానికి ఎలా అర్హత ఉంటుంది? మరి మీరు కోర్టుకి వెళ్ళి కొట్లాడండి, ఇటువంటి ఆయన ప్రూవ్ చేయండి, అంత తప్ప మాట్లాడితే సైకో అని మీరు ఎందుకు అంటారు? అలాగే వీళ్ళు కూడా చంద్రబాబు గారిని కావచ్చు లేకపోతే భువనేశ్వర్ గారు, వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు మాట్లాడతారు అలాగే? సో ఇది ఎవరు మనం వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నాం. ఇప్పుడు మనం ఇది మాట్లాడితే కింద కామెంట్లు ఏముంటుంది అంటే ఇది మొదలు వైసీపీ వాళ్ళు ఏమో ఇది మొదలుపెట్టిన తెలుగుదేశం వాళ్ళు సార్ అని కామెంట్ పెడతారు. తెలుగుదేశం వాళ్ళు ఇది అసలు మొదలుపెట్టిందే వైసీపీ వాళ్ళు అంటారు. కాబట్టి ఇది తేలదన్నమాట. కానీ ఈ కాంటెక్స్ట్లో రోజా ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏందని మాట్లాడుకుంటే, ఈ కాంటెక్స్ట్లో రోజా ఏంటంటే ఈ భువనేశ్వరిని బ్రాహ్మణిని అటాక్ చేస్తూ ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే కొన్ని ట్వీట్లు నారా బ్రాహ్మణి చెప్తుంది, అట్లాగే భువనేశ్వరి కూడా కొంత మాట్లాడుతుంది చంద్రబాబు గారి గురించి. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ స్పేస్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా విమర్శలు ఉంటాయి, అది తప్పేం కాదు. కానీ దాని మీద వచ్చిన లాంగ్వేజ్ అదైతే ఇంపార్టెంట్. బట్ రోజా నాకు తెలిసి నేను చదివిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళ మీద అటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ ఏం వాడలేదు, అగ్రెసివ్గా మాట్లాడింది. కానీ బండారు సత్యనారాయణ అయితే ఇంకా బిలో ద బెల్ట్ వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. బజారుది అంటాడు, ఆమె మినిస్టర్ రోజా, ఆమె విమర్శలు నువ్వు ఖండించవచ్చు, ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద విమర్శించే హక్కు నీకేం లేదు అని చెప్పచ్చు. కానీ నువ్వు ఒక బజారుది, నీ నువ్వు బ్లూ ఫిల్మ్స్ తీసావు, నువ్వు ఏ లాడ్జీలో ఎవరితో పడుకున్నావో ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి,
ఇవన్నీ ఒక మాజీ మంత్రి మాట్లాడడం మాత్రం షాకింగే. అతను మాట్లాడే భాష కూడా నా కొడక ఇలాగే మాట్లాడుతున్నాడు అతను టీవీలో కూర్చొని. అతను ఒక మినిస్టర్గా ఎలా చేశాడా అనేది మనకు ఆశ్చర్యం. సో ఇప్పుడు రోజా ఖచ్చితంగా కేసులు పెడుతుంది, ఖచ్చితంగా అరెస్టులు చేస్తే మళ్ళీ వీళ్ళు ప్రజాస్వామ్యం ఉంటారు, ఎవడైనా అరెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు నన్ను ఎవడైనా అలా తిడితే నేను ఎందుకు గమ్మని ఉంటాను? పర్సనల్గా నాకు బలం ఉంటే కొడతాను, బలం లేకపోతే అతని మీద కేసు పెడతాను, ఏదో ఒకటి చేస్తాగా నన్ను ఎవడైనా అట్లా తిడితే. మరి రోజా ఎందుకు ఉంటుంది గమ్మని? పైగా వాళ్ళ దగ్గర పవర్ ఉంది, మరి వాళ్ళ దగ్గర పవర్ ఉందని తెలిసి ఇట్లాంటి తిట్టడం, నిందించడం, కేసులు పెడితేమో మళ్ళీ గోళ ప్రజాస్వామ్యం అనడం ఇంకోటి అన్నాం. మరి ఆ ప్రజాస్వామ్యం నీ నోటికి కూడా వర్తించాలిగా. నీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చట్టాలు ఒప్పుకో కదా, చట్టాలకు లోబడే మాట్లాడాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆ చట్టాలకు లోబడి ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది, అదేంటి అది అర్థం? ఒక కులాన్ని నిందించకూడదు, అంటే దళితుల్ని నిందించకూడదు అని కదా. నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నేను దళితుల్ని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే జైలుకు పంపిస్తారు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి లిమిటేషన్స్ ఉన్నాయి, అది అతనికి అర్థం కావట్లేదు. నేను అతని వీడియో వింటే షాక్ అయ్యాను, వీడియో ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అనేసి. అట్లా మాట్లాడుతున్నాడు అంత భయంకరంగా. ఆ తర్వాత ఆర్జీవీ ట్వీట్ చేశాడు, ఆర్జీవీ మర్యాదగానే చేశాడు ఇతని మీద, కానీ ఆర్జీవీ మీద ఇతను మళ్ళీ వీడియో చేశాడు. అది చూస్తే భయంకరంగా నా కొడుకు అని తిడుతున్నాడు, నీకు తల్లికి చెల్లికి తేడా తెలియదు, బండబూతులు తిడుతున్నాడు ఈ సత్యనారాయణ. కాబట్టి సత్యనారాయణ ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి, ఎందుకంటే ఊరికే ఉండరు కదా వీళ్ళు. మొన్ననే అతను రైన్ పాత్రకి నోటీస్, 41 నోటీసులు ఇచ్చి పిలిపించారు. అతను కూడా ఇలాగ మాట్లాడతాడు, ఇప్పుడు తగ్గాడు నోటీసుల తర్వాత. సో రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు నలుగురిని అరెస్ట్ చేస్తే కేసులు పెడితే తగ్గుతారు అప్పుడు, లేదంటే అందరూ రెచ్చిపోతారు ఖచ్చితంగా. అదే వైసీపీ వాళ్ళల్లో కూడా అదే బ్యాచ్ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఆ కొడాలనాన్ని చూస్తే ఇట్లాగే అనిపిస్తుంది, మనం బండారు సత్యనారాయణ కొడాలనానికి ఏం తేడా ఉండదు. అతను కూడా అట్లా, అతని మీద కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మామూలు మాటలు తిన్నప్పుడు చట్ట ప్రకారం లీగల్ చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటంటే ఇదే విషయాన్ని మామూలుగా మాట్లాడచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు అతనెవరు, మన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, అతను మర్యాదపూర్వకమైన భాష మాట్లాడతాడు. అట్లాగే తెలుగుదేశంలో కూడా కొంతమంది విమర్శకులు వాళ్ళు మర్యాదపూర్వకంగానే మాట్లాడతారు. నువ్వు అలాగే మర్యాదపూర్వకంగా మాట్లాడే ఛాయిస్ ఉన్నప్పుడు వాళ్ళని వ్యక్తుల్ని బజారుది, ఆమె ఎక్కడెక్కడ పడుకుంది, ఈ ఎవరితో ఇది చేసింది, ఇవన్నీ ఇదేంటంటే జనరల్ పాలిటిక్స్లో స్త్రీలు ఎదుర్కొనే ఒక ప్రాబ్లం ఏంటంటే స్త్రీల లైంగికత మీద దాడి చేయడం. అంటే అదే మగవాడైతే 10 మందితో పడుకున్నా వీళ్ళకి ప్రాబ్లం ఉండదు, స్త్రీ పడుకుంటే మాత్రం అది ఇష్యూ చేయడం. అది అన్ని చోట్ల ఉంటుంది స్త్రీల మీద, అది పితృస్వామిక సమాజంలో ఉండే ఒక దురలవాటు. అది స్త్రీల గురించి మాట్లాడినప్పుడు ఆమె ఎవరెవరితో అఫైర్లు ఉన్నాయో ఫస్ట్ చెప్తారు. అఫైర్లు ఉంటే నీకేంటి ప్రాబ్లం, అది ఆమె ప్రాబ్లం అది. సో దాన్ని బట్టి ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. అదే మగవాడికి ఉంటే ఆ క్యారెక్టర్ మీద వీడికి అదేమి ప్రభావం చూపించు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు చాలా, బండారు సత్యనారాయణ ఇతను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, పెందుర్తి తర్వాత ఇంకేదో ఒక ఊరు, పరవాడ పెందుర్తి ఈ ఏరియాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, గెలిచి మినిస్టర్ అయ్యాడు. అతను మినిస్టర్ లాగా లేడు, అసలు వీధిరవుడిలాగా మాట్లాడుతున్నాడు, భాష అయితే భయంకరంగా ఉంది అసలు. మరి ఖచ్చితంగా రోజా ఊరికే ఉండదు, ఆమె కేసులు పెడుతుంది, అరెస్టు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆర్జీవీ కూడా మన మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మకు కూడా ట్వీట్ని ట్యాగ్ చేశాడు, ఆమెను కూడా. కాబట్టి ఆమె కూడా ఇవన్నీ వినే అవకాశం ఉంది. ఒక మహిళా మంత్రిని ఇలా మాట్లాడుతున్నాడంటే ఇంకా మామూలు మహిళలను అలా అతను ఎలా ట్రీట్ చేస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఘోరంగా మాట్లాడాడు.